థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ఈ నెల మొత్తం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. టాప్ మోస్ట్ మూవీస్, మోస్ట్ క్రేజియస్ట్ సిరీస్లతో ఓటీటీలు కూడా పోటీ పడి కంటెంట్ ఇవ్వబోతోంది. ఓటీటీలో ఈ వారం మలయాళ హర్రర్ మూవీ రోమాంచం, లవ్ స్టోరీ ప్రణయ విలాసం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్నాయి. April 9 మాత్రం కామెడీ డ్రామా సిరీస్ టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కి రెడీ అవుతోంది. హాలీవుడ్ స్టార్ జెరెమీ రన్నర్ ఎక్స్పర్ట్ బిల్డర్స్తో కలిసి చేసిన డాక్యుమెంటరీ టీవీ షో రిన్నరవేషన్స్ April 12 నుంచి హాట్స్టార్లో స్ట్రీమ్ కాబోతోంది. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఫ్లోరిడా మ్యాన్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో ఈ నెల 13 నుంచి ఇంగ్లీష్, హిందీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మరోవైపు డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలు చేసే రవిబాబు డైరెక్షన్లో పూర్ణ లీడ్ రోల్లో చేసిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అసలు ఈటీవీ విన్ ఓటీటీలో April 13 స్ట్రీమ్ అవ్వబోతోంది. April 2 స్ట్రీమ్ అవుతున్నవన్నీ ఇంట్రెస్టింగ్ కంటెంట్తో ఉన్నవే. ఆల్రెడీ 13 హాలీవుడ్ సిరీస్లతో బిజీగా ఉంటే 14 క్వీన్ మేకర్స్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో 100 కోట్ల బడ్జెట్తో కన్నడలో ఉపేంద్ర, సుదీప్ లీడ్ రోల్స్లో తెరకెక్కి థియేటర్లోకి వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ కబ్జా అమెజాన్ ప్రైమ్లో April 14 స్ట్రీమ్ అవుతోంది. హాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ సీక్వెల్స్లో ఒకటైన యాంట్ మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమానియా రిలీజ్ అయి వరల్డ్ వైడ్గా మంచి హిట్ అందుకుంది. ఈ సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో April 18 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. మరో క్రేజీ హాలీవుడ్ ఫ్యాంటసీ యాక్షన్ కామెడీ మూవీ షాజం కూడా April 18 స్ట్రీమ్ అవుతోంది. బాలీవుడ్ క్రేజీ మూవీ టూత్ పరి April 20 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. టూరిస్ట్ గైడ్ టు లవ్ April 21 నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్కి వస్తోంది. ఇక బాలీవుడ్ సంచలనం ప్రియాంక చోప్రా చేసిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ సిటడెల్ April 28 అమెజాన్లో ఇంగ్లీష్తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా స్ట్రీమ్ అవ్వబోతోంది.